వెల్కమ్ బ్యాక్ సార్. ఈటెల అంశం సీఎం పరిధిలో ఉంది, సో నో కామెంట్స్ అంటూ మంత్రులు సమాధానం చెప్తున్నారు సార్. ఏంటి సార్ అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి? అంటే వార్తలు వచ్చింది ఏంటంటే కేబినెట్ మీటింగ్ లో కూడా కేసీఆర్ ఏం మాట్లాడొద్దన్నారు అని వార్తలు వచ్చింది. అందుకే మీకు టీఆర్ఎస్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. అఫ్ కోర్స్ ఈటల కూడా అడుగు ముందుకు వేయలేదు. అంటే ఈటలే చెప్పారు పాండమిక్ టైంలో నేను రిజైన్ చేయకూడదు అని. ఆయన ఆల్రెడీ వివిధ పార్టీల నాయకుల్ని కలుస్తున్నారు. సో నిజామాబాద్ వెళ్ళి డి శ్రీనివాస్ ను, ధర్మపురి అరవింద్ను కలిశాడు. ఇప్పటికే మల్లు బట్టి విక్రమార్కను కలిశారు. డికే అరుణ, రేవంత్ రెడ్డి వీళ్ళందరితో ఫోన్లో, స్వామి గౌడ్ వీళ్ళతో ఫోన్లో మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల ఒక విస్తృతంగా చాలా మంది కలుస్తున్నారు. అయినా కూడా టీఆర్ఎస్ శిబిరం నుంచి అడావుడ్ లేదు. దీనికి కారణం ఏంటంటే అనేక రీజన్స్ ఉండొచ్చు. టీఆర్ ఈటల రాజేందర్ లేవనెత్తినటువంటి అంశాల వల్ల ఆయనకు సింపతి రాకూడదు. అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ లేవనెత్తిన అంశం ఏంది, నన్ను విక్టిమ్ చేశారు, ఇన్నేళ్లుగా నేను ప్రధాన సహచరుడిగా ఉన్నాను, నేను ఇన్నేళ్లు మంచివాణ్ణి అయ్యాను, ఇన్నేళ్లు కుడిభుజం అయ్యాను, ఇన్నేళ్లు తమ్ముణ్ణయ్యాను, ఇప్పుడు నాపై దాడి చేస్తున్నారు, నన్ను విక్టిమ్ చేస్తున్నారు అనేటువంటి ఒక పొలిటికల్ నరేటివ్ ఈటల రాజేందర్ చెప్తున్నారు. ఇది ప్రజల్లో కూడా, ప్రజల్లో కాకపోయినా కనీసం టీఆర్ఎస్ సానుభూతి పరుల్లో, టీఆర్ఎస్ శ్రేణుల్లో, తెలంగాణ ఉద్యమకారుల్లో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ నిజంగా కూడా చాలా కాలం నుంచి ఉద్యమంలో ఉన్నవారు. ఉద్యమ నేపథ్యం లేని వాళ్ళు, ఉద్యమం పైన దాడి చేసిన వారు, ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడిన వారు, కేసులు పెట్టిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులను తరిమి తరిమి కొట్టిన వాళ్ళు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. సో సహజంగానే ఈ స్టార్క్ కాంట్రాస్ట్ కళ్ళ ముందు కనబడుతుంటే మళ్ళీ ఉల్టా రివర్స్ లోను ఈటల రాజేందర్ పైన దాడి చేస్తే ఈటల రాజేందర్ చెప్తున్న పొలిటికల్ నరేటివ్కు విశ్వసనీయత పెరుగుతుంది. మీకు ఉదాహరణకు కోదండరాం పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా మాట్లాడినప్పుడు నేను అప్పుడు కూడా చెప్పాను, కోదండరాం పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడితే తెలంగాణ ఉద్యమకారులు యాక్సెప్ట్ చేస్తారా అని. సో అందువల్ల ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదు అని అనుకోని ఉండాలి. ఇది మొదటి కారణం అయ్యి ఉండాలి. అంటే వివిధ టీఆర్ఎస్ వర్గాలతో మాట్లాడినప్పుడు పొలిటికల్ ఇంటెలిజెన్స్ సేకరిస్తే వస్తున్న సమాచారం ఏంటంటే ఈటల రాజేందర్ పొలిటికల్ నరేటివ్కు క్రెడెన్స్ పెరగద్దు, విశ్వసనీయత పెరగద్దు అనేది కేసీఆర్ వ్యూహం. ఇక రెండవది ఏంటి అంటే ఈటల రాజేందర్ ఆల్రెడీ రోజు ఒక నాయకుని కలుస్తున్నారు మీడియా. ఇప్పుడు ఎందుకంటే ఈటల రాజేందర్ 100 మీటర్స్ రన్నింగ్ రేస్ ఆడే పరిస్థితి లేదు, ఆయన మ్యారథాన్ ఆడాలి. రెండు కారణాలు రీత్యా మ్యారథాన్ ఆడాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు దరిదాపులో లేవు, ఇంకా 2.5 ఇయర్స్ ఉన్నది, 23 అక్టోబర్. సో దాంతో పాటు ఇప్పుడైనా రాజీనామా చేయడం ఆలోచనలో లేదు. పాండమిక్ ఉన్నది, మహమ్మారి కరోనా ఉంది, అందువల్ల ఆయన మ్యారథాన్ మ్యాచ్ ఆడుతున్నారు. ఆయన మ్యారథాన్ మ్యాచ్ ఆడటానికి మరి ఎలా, మన పబ్లిక్ మెమరీ షార్ట్ లీవ్డ్ ఉంటాడు, 5 రోజులు నువ్వు ఎవరు చర్చించుకోకపోతే అది కనుమరుగైపోతుంది. అందువల్ల ఈటల రాజేందర్ చాలా సమర్థవంతంగా వ్యూహాత్మకంగానే చేయవలసింది. అది తప్పు కూడా కాదు, అది ఏ రాజకీయ నాయకులైనా అలాగే చేయాలి. రోజు ఒక నాయకుని కలుస్తున్నారు, రోజు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, టీవీలో డిబేట్లు వస్తున్నాయి. అంటే ఈటల రాజేందర్ వ్యూహం ఏంది, డైలీ కరెన్సీలో ఉండాలి, చర్చలో ఉండాలి, పొలిటికల్ డొమైన్లో ఉండాలి, రాజకీయ వర్గాల్లో ఉండాలి అనేది ఈటల వ్యూహం అయి ఉంటుంది. సో ఈ వ్యూహానికి ప్రతివ్యూహంగా కేసీఆర్ ఏంటంటే ఒకవేళ టీఆర్ఎస్ నాయకుడు అటాక్ చేస్తే ఈటల పైన, ఈటల వ్యూహానికి బలం చేకూరుతుంది. ఆటోమేటిక్ గా ఇప్పుడు 4 మంత్రులు వచ్చో, 2 మంత్రులు వచ్చి టీఆర్ఎస్ నాయకులు వచ్చి ఈటల రాజేందర్ని విమర్శించారనుకోండి, అది ఇంకెక్కువ కవరేజ్ వస్తుంది కదా మీడియాలో. మీడియాలో కవరేజ్ వస్తే రాజకీయ వర్గాల్లో చర్చ వస్తుంది. సో ఈ ప్రాసెస్ లో మాట్లాడాల్సిన వాడు కరెక్ట్ గా మాట్లాడాడు, ఎక్కడో నోరు జారుతాడు, అది పొలిటికల్ గా డ్యామేజ్ కూడా అవుతుంది టీఆర్ఎస్. నోరు జారినప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇది రెండోది. ఇక మూడోది ఏంటంటే ఈటల రాజేందర్ కేబినెట్ లో, టీఆర్ఎస్ లో, పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కుటుంబం తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ లీడర్, అనుమానం లేదు కదా.
సో శాసనసభా పక్ష నేతగా ఉన్నాడు. అంటే కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో, టిఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో, తెలంగాణ ప్రభుత్వ ప్రస్థానంలో జరిగిన అనేక తప్పులు, అనేక బయట సమాజానికి బయట ప్రపంచానికి తెలియని అంశాలు ఈటల రాజేందర్కు చాలా తెలుసుంటాయి. ఎందుకంటే ఆయన అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాడు, స్కూటర్ మీద వచ్చిన వాడు వందల కోట్లకు ఎట్లా అధిపతులు అయ్యారు, నేను మాట్లాడుతా అన్నాడు. సో అందువల్ల ఇవన్నీ మాట్లాడితే టిఆర్ఎస్ కు డ్యామేజ్ తప్పదు. సో వీటిని ఈటల రాజేందర్ ను మాట్లాడకుండా ఆపడం అనేది సాధ్యం కాదు, అది కేసీఆర్ కూడా తెలుసు. కానీ ఆ ప్రాసెస్ ని ఎందుకు స్పీడప్ చేయాలి? నువ్వు ఈటల పైన రాయేసావనుకోండి, ఏమైతుంది, ఇంకా ఎక్కువ ఈటలను ప్రొవోక్ అవుతారు. సో అనేక విషయాలు ఈటల రాజేందర్ చెప్తారు. సో అందువల్ల ఈటల రాజేందర్ కు తెలిసిన అనేక విషయాలు టిఆర్ఎస్ కు ప్రభుత్వానికి అన్ప్లెజెంట్ గా ఉండేవి కూడా ఉంటాయి. సో వాటిని ఎందుకు అంత తొందరగా మనమే కొని తెచ్చుకొని పబ్లిక్ డొమైన్ లోకి తెచ్చుకోవాలి అనేది కూడా వ్యూహం. ఇక నాలుగవది ఏంటంటే, ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా ఉద్యమ నేపథ్యంతో పాటు తన సామాజిక నేపథ్యాన్ని కూడా తన రాజకీయ వ్యూహంలో ప్రవేశపెట్టాలి. సో ఆ ప్రవేశ ఉదాహరణకు ఆయన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లోని, నేను భయపడేది లేదు, ఎస్ నేను ముదిరాజు బిడ్డను, భయపడడం అనేది నా జాతి లక్షణమే కాదు అన్నాడు. అలాగే తన భార్య రెడ్డీస్ అని కూడా చెప్పాడు. అంటే రెండు బలమైన సామాజిక వర్గాలతో భావోద్వేగ బంధాన్ని, ఎమోషనల్ బ్రిడ్జెస్ ను ఈటల తన రాజకీయ వ్యూహంలో భాగంగా నిర్మించుకున్నాడు. సో రాజకీయ వ్యూహాలు అందరికీ ఉంటాయి. సో ఇప్పుడు ఇప్పుడు గనక టిఆర్ఎస్ ప్రొయాక్టివ్ గా దాడి చేస్తే ఈ కమ్యూనిటీ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే ముదిరాజ్ ఈజ్ అ వెరీ బలమైన కమ్యూనిటీ. సో తెలంగాణ సమాజంలో చాలా న్యూమరికల్ గా కూడా ఎక్కువ ఉన్న కమ్యూనిటీ. సో ఇప్పటికే చాలా ముదిరాజ్ సంఘాలు, బీసీ సంఘాలు మద్దతు ఇచ్చాయి, ముఖ్యంగా ముదిరాజ్ సంఘాలు మద్దతు ఇచ్చాయి. సో అందువల్ల ఈ సోషల్ సామాజిక నేపథ్యమే కాదు, ఉద్యమ నేపథ్యం కూడా ఉన్న వ్యక్తి. అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో దశాబ్దాల పాటు కలిసి నడిచాయి. సో అందువల్ల ఈటల భాషలో చెప్పాలంటే ఆయన పార్టీకి యజమానిలో ఒకరు, పార్టీకి కిరాయిదారుడు కాదు. సో పార్టీ యాజమాన్యంలో ఒకరు గనక, సో యాజమాన్యంలో ఉన్న వ్యక్తి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఉన్న వ్యక్తి గనక, షేర్ హోల్డర్ లో ఒకరు కనుక, సో ఆయన డిస్ట్రిబ్యూటర్ రిటైలర్ కాదు ఈటల రాజేందర్. సో అందువల్ల కొంత ఆచితూచి వ్యవహరించడం వల్ల లాభము అని బహుశా కేసీఆర్ అనుకుని ఉంటాడు. ఐదవది ఏంటంటే, ఇది పొలిటికల్ విక్టిమైజేషనే తప్ప ఇందులో ఆరోపణలు ప్రాతిపదిక కాదు. ఇది ఈటల చెప్తున్న అంశము, ప్రతిపక్షాలు కాదు అందరము చెప్తున్న అంశం. ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నారు, ఇది రాజకీయ విక్టిమైజేషన్ కాదు, ఇది కేవలం ఈటల రాజేందర్ కొన్ని చట్ట వ్యతిరేక పనులు చేశాడు, అందుకే చట్టం తన పని తాను చేసుకుంటుంది అన్న నెరేటివ్ టిఆర్ఎస్ నుంచి వస్తుంది. కానీ దీన్ని ఇప్పటికీ తెలంగాణ సమాజంలో ఎవరు నమ్ముతున్నారని అనుకోను. సో ఇప్పుడు గనక టిఆర్ఎస్ ప్రొయాక్టివ్ గా ఈటల రాజేందర్ పై దాడి చేస్తే నిజమే కదా పొలిటికల్ విక్టిమైజేషన్ అనే డైమెన్షన్ పెరుగుతుంది. దానికన్నా కామ్ గా ఉన్నారనుకోండి, చూడండి మేమని అంటున్నాం ఈటలను, ఈటలు అంటే మాకు కూడా ప్రేమే గౌరవమే, కానీ ఏం చేస్తాం, చట్ట ఉల్లంఘన చేశాడు, ఎస్ఐన్ భూములు కొన్నాడు, దేవాలయ భూములు ఆక్రమించాడు అనే నెరేటివ్ టిఆర్ఎస్ పంపించదలుచుకుంది. అంటే కేసీఆర్ కు ఈటల రాజేందర్ పై ప్రేమ ఉంది, అభిమానం ఉంది, కానీ ఏమి చేయలేకపోయాడు. చాలా ధర్మాత్ముడు గనక బాధతో, ఆవేదనతో, భావోద్వేగంతో ఈటలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కేసీఆర్ కు. కేసీఆర్ కోరుకున్నది కాదు ఇది అనే నెరేటివ్ సమాజంలో ప్రవేశపెట్టాలి. అందులో లేకపోతే ఈటల రాజేందర్ ను రాజకీయంగా ఆయన ప్రశ్నించాడు కనుకనే తొక్కివేస్తారు అనే అభిప్రాయం బలపడుతుంది. సో అందువల్ల కేసీఆర్ చాలా ఆవేదనతో, భావోద్వేగంతో, బాధతో, ఉద్విగ్న భరితుడై చర్యలు తీసుకుంటున్నాడు. వాస్తవానికి ఆయనకు ఇంట్రెస్ట్ లేదు పాపం, కానీ ఏం చేయగలుగుతారు, ఆయనైనా ముఖ్యమంత్రి కదా, చట్ట ఉల్లంఘన పాల్పడ్డప్పుడు తప్పదు కదా, రేపు ప్రతిపక్షాలు అంటాయి కదా అస్మదీయుల కోన్ ఓరువులు, తస్మదీయుల కోరువులు అని, అందుకొరకు చేస్తున్నాడు అన్న నెరేటివ్ టిఆర్ఎస్ పంపించదలుచుకుంది. అందువల్ల ఈ ఐదు కారణాల రీత్యా బహుశా కేసీఆర్
టిఆర్ఎస్ నాయకుల్ని మీరు ఏం మాట్లాడకండి, గప్చుకుండండి, సైలెంట్ గా ఉండండి, సో నేను చెప్పిన వాళ్ళే మాట్లాడండి, నేను చెప్పిందే మాట్లాడండి అని చెప్పినట్టున్నాడు. రైట్ సార్, సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ను ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని తాను చురుగ్గా పరిశీలిస్తున్నానని భారత ప్రధాని